సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాశ కోడలు సోను సూద్ అన్న. ఒకరోజు చంద్రకాంతం, ఛీ, ఎప్పుడూ అత్తమ్మతో క్లాసులు బిగించుకోవడమే అవుతాంది. గీసారి నా తెలివితేటలు ఉపయోగించి నేనేందో చూపెట్టాలి అనుకుంటూ ఒక ప్లాన్ వేసింది. సడన్ గా ఒకరోజు అత్త సూర్యకాంతంని ఒక బ్యూటీ ప్రోడక్ట్ షాప్ కి తీసుకుని వచ్చింది. ఏందే గిదేందో ఓపెనింగ్ లెక్కుంది, సైన్ మ్యాక్టర్ గిట్లా వస్తుండ్రా ఏంది? అవునత్తమ్మా, గది నువ్వే. ఇగో కత్తెర, అదిగో రిబ్బన్, గిది నా షాపే. గిండ్లా మెన్ అండ్ ఉమెన్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. బోని చేసి నన్ను ఆశీర్వదించండి అత్తమ్మా. ఏమో అనుకున్న గాని మంచి పని చేసినవులే, అత్యాశ జోలికి పోకుండా మంచి కష్టపడి సంపాదించుకో అని ఒక హెయిర్ కలర్ కొన్నది. 3 రోజుల తర్వాత షాప్లో చోటుతో చంద్రకాంతం, ఏంద్రా చోటు, షాప్ షురు చేసి 3 దినాలైంది, కస్టమర్లు ఇటు దిక్కు చూడకపాయే అంటుండగా చంద్రకాంత ఫోన్ కి టింగ్ అని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అది చదివి చోటుతో, ఏంది సోను అన్నా, బాగా చదువుకున్న అమ్మాయి జాబ్ పోయి కూరగాయలు అమ్ముతుంటే జాబ్ ఇప్పించిండా. కర్ర సాము చేస్తున్న 80 ఏళ్ల వృద్ధురాల్ని ప్రోత్సహించిండా. కూతుళ్ళని ఎడ్లగా వాడి పొలం దున్నిస్తున్న పేద రైతుకి కొత్త ట్రాక్టర్ కొనిచ్చిండా. వరే వా సోను భాయ్, టేక్ ఏ బో. అవునక్క, ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఎవరంటే పెద్ద NTR గారిని చూయించేటోళ్ళు. ఇప్పుడు దేవుడంటే గా సోను అన్ననే చూపిస్తుండ్రక్క. పుట్టిన పోరగాళ్ళకు కూడా సోనన్న పేరే పెడుతుండ్రు అంటుండగా చంద్రకాంతానికి ఫ్లాష్ లాంటి ఐడియా తట్టి వెంటనే షాప్ ముందు లైఫ్ సైజ్ లో సోను సూద్ కట్అవుట్ పెట్టించి 1000 రూపాయల ప్రోడక్ట్స్ కొన్న వారిలో 3 లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి సోను సూద్ తో సెల్ఫీ అని అనౌన్స్మెంట్ వచ్చేలా స్పీకర్లను పెట్టించింది. ఏందక్క, మీ అత్తతో సెల్ఫీ అన్నంత ఈజీగా చెప్పినావు? అరే చోటు, నువ్వు చోటావి, నువ్వు చూస్తూ ఉండాలి అంతే అంది. ఆ అనౌన్స్మెంట్ విన్న జనం వెంటనే తండోపతండాలుగా వచ్చి క్యూలో నిల్చుని మరీ షాపింగ్ చేస్తున్నారు. చాలా సంతోషంతో నోట్ల కట్టలతో ఇంటికి వచ్చిన చంద్రకాంతం అత్త చూసేలా డబ్బుల కట్టని టేబుల్ మీద పెట్టి, అబ్బా బాగా అలసిపోయినా అత్తమ్మా, కొన్ని నీళ్లు తెచ్చియరాదు అనగాని సూర్యకాంత మంచినీళ్లు తెస్తూ ఉండగా, గిట్లా అత్తమ్మ చేతిలో నీళ్లు తెప్పించుకుంటే గా మజానే వేరులే అని నీళ్లు తాగి ఆ డబ్బుని బీరువాలో పెట్టింది. 2వ రోజు కూడా అంతకు రెట్టింపు డబ్బులు తెచ్చి టేబుల్ మీద పెట్టి, అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు, ఎవరైనా కాళ్ళు చేతులు ఒత్తితే ఎంత బాగుండో అని అత్తను చూసుకుంటూ అంటుండగానే, అవునే గా సోను సూత్తో సెల్ఫీ అన్నవంటగా గదయ్యే పనేనానే. పైసలు రాబట్టాలంటే గీ మాత్రం బిల్డప్ ఇయ్యాలే, నీకేం తెలియదులే అత్తమ్మా నువ్వుకో అని బీర్వాలు డబ్బులు పెట్టుకుంది. చంద్రకాంతం చెప్పిన లక్కీ డ్రా రోజు రానే వచ్చింది. జనమంతా సోను సూద్ వస్తాడన్న ఆనందంతో షాప్ దగ్గర ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎంతకీ రాకపోవడంతో జనంలో ఒకడు ఆవేశంతో, సోను భయ్యతో సెల్ఫీ అన్నావు ఎడమ్మా, మనసులో చోటు, ఇప్పుడక్క దోసలు తిప్పినంత ఈజీగా మాట తిప్పేసి వీళ్ళని బకరా చేస్తది అనుకుంటుండగా చంద్రకాంతం ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేసి, సోను అన్న ఫ్లైట్ మిస్ అయిందంట, నన్ను లక్కీ డ్రా తీసి కారు బైక్ గోల్డ్ చైన్ ఇమ్మన్నారు అని అంటుండగానే జనాలకి కోపం బద్దలై ఒక ఆమె, కార్ మాకెందుకు, సోను అన్నతో సెల్ఫీ అని కొన్నాం, సెల్ఫీ తీయిస్తావా లేదా చీటింగ్ కేసు పెట్టి జైల్లో పెట్టించమంటావా అనగానే షాక్ అయ్యి వణికిపోతూ, వామ్మో అనవసరంగా సోను అన్న పేరు వాడి మహా తప్పు చేసిన,
అంటూ భయంగా గజగజా వణుకుతూ ఉంది. ఇంతలో ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందరూ సైలెంట్ అయ్యి కారు వంక అలా చూశారు. అందులో నుండి నిజంగానే సోను సూద్ దిగారు. అంతే జనం ఒక్కసారిగా షాక్. సోను అన్న జిందాబాద్, సోను అన్న జిందాబాద్, సోను అన్న జిందాబాద్ అంటుంటే చంద్రకాంతం పట్టలేని ఆనందంతో సోను సూద్ వైపు చేతులు చాపి మరీ అన్నా అంటూ స్పీడ్గా నడుచుకుంటూ వస్తూ తూలి పడబోయింది. వంటింట్లో వంట చేస్తున్న సూర్యకాంతానికి పెద్ద శబ్దమై వెంటనే వచ్చి చూస్తే చంద్రకాంతం మంచం మీద నుండి కింద పడి కళ్ళు మూసుకొని అన్నా సమయానికి దేవుడిలా, కాదు కాదు సోను సూదులా, సోను సూదువే వచ్చావా అన్నా అంటుంటే సూర్యకాంతం దీని పగటి కలలు పాడుగాను అంటూ టప్ అని నీళ్లు మొహం మీద చల్లింది. కళ్ళు తెరిచి చూసిన చంద్రకాంతం అత్తమ్మా రండి, సమయానికి మీరు కూడా వచ్చిండ్రు, రండి రండి సెల్ఫీ దిగుదాం. అరే ఆగండి రన్న, తోయకండి రన్న, ఆగండి ఆగండి అంటుంటే ఓసి దీనేసాలు, గిది ఇంకా సోయిలోకి రాలేదైతే అని మళ్ళీ నీళ్లు మొహం మీద చల్లింది. తేరుకున్న చంద్రకాంతం ఒక్క సెకండ్ ఆగి ఏంది నేను ఇక్కడున్నా, షాప్లో లేనా అంటూ అటు ఇటు చూసి గబగబా బీరువా దగ్గరకు వెళ్ళి ఓపెన్ చేస్తే డబ్బులు లేవు. అత్తమ్మా గిడ మీ ముందేగా చాలా పైసలు పెట్టినా, ఏవవి అడుగుతుంటే సోయొచ్చిందానే జరా నీళ్లు తెచ్చి ఇమ్మంటావా, కాళ్ళు చేతులు ఒత్తమంటావా అంటుంటే ఇవన్నీ మీకెట్లా తెలుసు, ఇల్లంతా ఇనపడేటట్టు కలగంటివి కదా. సరే నీ కళ ఏడిదాకబోద్దోనని నేను ఇంటన్నా, నీ అబద్ధాలు పాడుగాను. మస్తు పైసలు సంపాదించి మీ ముందు మస్తు బిల్డప్ ఇచ్చిన గిదంతా కళనా అంటూ ఆశ్చర్యపోతూ ఉంటే నీకు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని కళలో కూడా నిరూపించుకున్నావు, ఇక జాలే గాని లేచి బట్టలు ఉతుకుపో అంటూ వెళ్ళిపోయింది. సోను అన్నా జరా మా అత్తను కూడా తోలుకపోయి ఎవరికైనా గిఫ్ట్ ఇయ్యరాదే అంటూ మొరపెట్టుకుంది. ఒకరోజు చంద్రకాంతం మార్కెట్ నుంచి వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చింది. బాగా తడిసిపోవడంతో జలుబు చేసి తుమ్మడం మొదలు పెట్టింది. అది చూసిన సూర్యకాంతం గదేందే వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్తివి కదా, మరి తడుచుకుంటూ వచ్చినవేంది అని అడిగింది. గదత్తమ్మా గీ కూరగాయల సంచితోని గా గొడుగు పట్టుకోండు మస్తు కష్టమైంది, గది గాలికి ఎగిరిపోయింది అంది. అది విన్న సూర్యకాంతం ఓ గట్లనా, సరేతి నీకు ఒక రెయిన్ కోట్ ఇస్తా ఉండు అంటూ లోపలికి వెళ్ళి తన ట్రంకు పెట్టె నుంచి ఒక రెయిన్ కోట్ తీసింది. కొద్దిసేపటికి చంద్రకాంతానికి వరండాలో ఉన్న వస్తువులు వాటంతటా అవే గాల్లోకి లేస్తూ కనిపించాయి. ఇంతలో తన అత్తమ్మ గొంతు వినబడింది. ఏందే గట్ల చూస్తున్నావు అంది. మనిషి కనపడకుండా మాట వినపడటంతో కంగారు పడింది చంద్రకాంతం. చివరికి రెయిన్ కోట్ తీస్తున్న సూర్యకాంతం ప్రత్యక్షమైంది. అది చూసి ఆశ్చర్యపోతున్న చంద్రకాంతం గదేందత్తమ్మా గట్ల గాల్లోకెళ్ళొచ్చినావు అంది. గిది నా దగ్గరున్న మ్యాజిక్ రెయిన్ కోట్, గిదేసుకుంటే నీ మీద వర్షం చుక్క పడకబోవుడు కాదు గదా, నువ్వు కూడా ఎవ్వరికీ కానరావు అని చెప్పింది. అరే అత్తమ్మా కొద్దిగా మ్యాచింగ్ రెయిన్ కోట్ ఉంటే ఇయ్యచ్చు కదా అంది. అది విన్న సూర్యకాంతం ఓసి నీ అత్యాస పాడుగాను అనుకుంది. మరుసటి రోజు చంద్రకాంతం ఎంచక్క ఆ మ్యాజిక్ రెయిన్ కోట్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళింది. ముందుగా మార్కెట్ కి వెళ్లి అక్కడున్న పళ్ళు తీసుకుంది. మనుషులెవ్వరూ కనపడకుండా ఆ పళ్ళు గాల్లోకి ఎగరటం చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇంతలో చంద్రకాంతం ఒక్కసారి అంటూ బిగ్గరగా నవ్వింది. అది విని అందరూ భయంతో పారిపోయారు. చంద్రకాంతం అది చూసి నవ్వుకుంది. మరుసటి రోజు వర్షం పడకపోయినా చంద్రకాంతం ఆ మ్యాజిక్ రెయిన్ కోట్ తీసుకుని బయటికి వెళ్లడం సూర్యకాంతం గమనించింది.
గిదేంది, వర్షం లేకపోయినా గిది గీ రెయిన్ కోట్ తీసుకోబోతాంది అంటే ఏందో పిత్తిరాలోచన చేసే ఉంటది. మ్యాజిక్ రెయిన్ కోట్ వేసుకుని చంద్రకాంతం ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళింది. అక్కడ ఫ్రిడ్జ్ డోర్ తీసి తన కావలసిన చాకోబార్ ఐస్ క్రీమ్ తీసుకుని తిన్నది. మనుషులెవరూ కనిపించకుండా ఐస్ క్రీమ్ అలా గాలిలో మాయమైపోవటం చూసి అందరూ అక్కడి నుంచి వామ్మో దయ్యం 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 అమ్మో దయ్యం దయ్యం అంటూ బయటికి పారిపోయారు. తరువాత చంద్రకాంతం హాయిగా టికెట్ లేకుండా తనకి ఇష్టమైన సినిమాలన్నీ ఫ్రీగా చూసేసింది. ఇంటర్వెల్ లో పాప్కార్న్ కూల్ డ్రింక్ కూడా ఫ్రీగా లాగించేసింది. గాల్లో ఆ పాప్కార్న్ కూల్ డ్రింక్ అలా ఎగురుతూ ఉండటం చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా భయంతో పారిపోయారు. సూర్యకాంతం మ్యాజిక్ కళ్లద్దాలు పెట్టుకుని చంద్రకాంతం కోసం వెతుకుతూ ఉంటే ఒక గోల్డ్ షాప్ లో నుంచి జనాలు పరిగెత్తుకుంటూ భయంతో బయటికి వస్తున్నారు. అది చూసిన సూర్యకాంతం అరే మందేంది గింత పరేషాన్ అవుతుండ్రు అనుకుంటూ ఒకరిని ఆపి అడిగింది. ఒకతను దయ్యం దయ్యం బంగారం పిచ్చి ఉన్న దయ్యం గా కొట్లో ఉందమ్మా వామ్మో పారిపోవాలి అంటూ పారిపోయాడు. తన మ్యాజిక్ కళ్లద్దాలతో చూస్తే సూర్యకాంతానికి విషయం మొత్తం అర్థమైంది. చూసినా కోడలా, నేను నీ మంచి కోసం రెయిన్ కోట్ ఇస్తే నువ్వు చేసే పని ఇదా అనుకుంటూ ఉండగా పెద్ద వర్షం మొదలైంది. బంగారు నగలన్నీ వేసుకుని చంద్రకాంతం బయటికి రాగానే ఎదురుగా సూర్యకాంతం కనపడింది. షాక్ అయిన చంద్రకాంతం అది అది గదత్తమ్మా నేను నేను అంటూ ఒక్కసారి ఆగి అవును ఇప్పుడు నేనెవ్వరికి కనపడ్ను గదా ఇంకా అత్తమ్మేంది గిత్తమ్మేంది అనుకుంటూ సూర్యకాంతం పక్క నుంచి స్టైల్ కొడుతూ వెళ్లిపోయింది. మ్యాజిక్ కళ్లద్దాలతో ఇదంతా చూస్తున్న సూర్యకాంతం గా రెయిన్ కోట్ తో నీ కళ్ళు నెత్తికెక్కినాయి గిప్పుడు చూడు నేనేం చేస్తానో కళ్ళు మూసుకొని ఒక మంత్రం వేసింది. వెంటనే చంద్రకాంతం వెళ్తున్న దారిలో ఒక పెద్ద బురద గుంట ఏర్పడింది. అది గమనించిన చంద్రకాంతం ఠపీమని అందులో పడిపోయింది. బురదలో నడుము లోతు కూరుకుపోవటంతో చంద్రకాంతం ఆ మ్యాజిక్ కోటు తీసేయలేక రక్షించండి నన్నెవరైనా కాపాడండి భయ్యా ఇటు రండి నన్ను చూడండి అంటూ కేకలు పెట్టింది. మనిషి కనపడకుండా కేవలం మాట వినపడటంతో ఎవ్వరూ చంద్రకాంతాన్ని కాపాడలేకపోయారు. అత్తమ్మా అత్తమ్మా నన్ను కాపాడు ప్లీజ్ హెల్ప్ హెల్ప్ మీ అత్తమ్మా అంటూ ఎంత అరిచినా సూర్యకాంతం చూసి చూడనట్టే వెళ్ళిపోతుంది. అయ్యో నా అత్యాస వల్ల ఎంత పనైంది అనవసరంగా వచ్చి ఇలా బురదలో ఇరుక్కుపోయా. ఈ మ్యాజిక్ రెయిన్ కోట్ తో ఎవ్వరికి కనపడకుండా కావలసినవన్నీ ఫ్రీగా తీసుకొచ్చు అనుకున్నా బుద్ధొచ్చింది ఇంకెప్పుడు ఇట్లా చెయ్యా అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా హెల్ప్ మీ అత్తమ్మా అంటూ అరుస్తూ ఉండగా చంద్రకాంతం భుజం మీద ఒక చెయ్యి పడింది. ఎవరా అని చూస్తే స్టైల్ గా కళ్లద్దాలు గొడుగు వేసుకుని సూర్యకాంతం కనిపించింది. చంద్రకాంతానికి చెయ్యిచ్చి పైకి లాగింది. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మా దేవతలెక్కొచ్చి నన్ను కాపాడినావు నీ రెయిన్ కోటు నువ్వు తీసుకొని నాకు ఆ గొడుగు అంటూ ఆ రెయిన్ కోట్ సూర్యకాంతానికి ఇచ్చి గొడుగు తీసుకుంది. నవ్వుకుంటూ సూర్యకాంతం తన దగ్గరున్న మ్యాజిక్ కళ్లద్దాలని చంద్రకాంతానికి ఇచ్చి రెయిన్ కోట్ వేసుకుంటోంది. అవునత్తమ్మా ఎవ్వరికే కనపడనని నేను నీకెట్లా కానొచ్చినా అంటూ ఉండగా సూర్యకాంతం మాయమైపోయింది. అత్తమ్మా అత్తమ్మా అంటూ అటూ ఇటూ చూసి ఆ కళ్లద్దాలు పెట్టుకుంది. అప్పుడు పక్కనే ఉన్న సూర్యకాంతం కనిపించింది. అంటే అత్తమ్మా ఇందాక నన్ను చూసి కూడా నువ్వు కాపాడలేదు కదా నిజం చెప్పు ఆ బురద గుంట కూడా నీ ప్లానే కదా అంటూ ఉండగా సూర్యకాంతం చంద్రకాంతం పెట్టుకున్న ఆ కళ్లద్దాలని తీసేసుకుంది.